క్షీరాన్నం ముట్టుకుంటే కాలుతోందేమో, విస్తరి మీద వేడిగా ఇగో దొన్నెల్లో పెట్టి పట్టుకొస్తున్నాను అంతేనండి. మనం పెరుగు వేసుకోవడం కన్నా గడ్డ పెరుగు వేసుకోవడంలో చాలా సంతోషం. నాతో స్నేహితుడు కాశీ వచ్చాడు. అందరూ విశ్వనాథుడి దేవాలయానికి ఎప్పుడు వెళ్తామంటే ఇక్కడ ఆవులది గడ్డ పెరుగు దొరుకుతుంది, ఎక్కడెక్కడ తిరిగాడు ఆయన. అలా గడ్డ పెరుగు బాగా గడ్డ కట్టి ఉంటే మనకి సంతోషం. ఇది గడ్డ పెరుగు తినండి, వేడి చేస్తుందేమో, చలవ చేస్తుంది, ఇదిగో ఈ చారు పోసుకోండి, ఇదిగో వేడి చేస్తుంది, కాస్త ఈ మజ్జిగ పులుసు పోసుకోండి అని తీసుకొచ్చి విత్తట్లో వేసేస్తున్నారట. ఆయన ఏదో పాపం దోసావకాయ బాగుందని ఇంత తిన్నాడు. ఏమండో ఈ దోసావకాయ తిన్నారు, వేడి చేస్తుంది, పోసుకోండి కాస్త పులుసు, పోసేస్తున్నారు. వాళ్లే వేడి చేసేవి, వాళ్లే చలవ చేసేది, వాళ్లే వైద్యం కూడా చెప్పి పోసేస్తున్నారు విత్తట్లో. ఆ ప్రేమకి వాళ్ళు తినేసేసి కడుపుకు అన్నం తిన్నారట, గుండెలకి ఆదరణ తిన్నారట. గుండెలు ఆదరణతో నిండిపోయాయి, కడుపులు అన్నంతో నిండిపోయాయి. ఈ రెండు నిండిపోతే వాళ్ళు లేచి నిలబడి పొంగిపోయి ఎంత ప్రేమతో పెట్టావయ్యా, ఆయుష్మాన్ భవ, నీ కోరిక తీరుతుందన్నట్టు. ఇంతమంది ఆశీర్వచనం చేస్తే దశరథ మహారాజు గారు చిన్న పుచ్చుకున్నట్టు. ఏమిటో ఇన్ని లక్షల మంది తిన్నారు, ఇంకా చాలామంది రావాలి, రాలేదండి అన్నట్టు. ఆయనకి తృప్తి లేదు. అంతేగాని ఎన్ని బియ్యం అయిపోయాయి, మళ్ళీ ఎసరెట్టాలా, ఇటు ఇంతమంది వచ్చేసారు పిలవకుండా అనలేదు. అంతమంది తింటే ఎంత ఆనందించాలో, ఎంతమంది తిన్నా తృప్తి లేని తనం పెట్టడంలో ఎలా ఉండాలో రామాయణం మనకి నేర్పుతుంది. అన్నం వండి పోసినటువంటివి అన్న పర్వతాల్లో ఉన్నాయట, అంతంత అన్నపు రాసులు పోసేశారట. వస్తే ఆ రాసుల్లోకి తీసుకెళ్లి గబగబా బుట్టలు నింపి తీసుకొచ్చి వడ్డన చేసేస్తున్నారు. ఆ భోజనం చేసి బయటికి వచ్చేసినటువంటి వృద్ధులు, బ్రాహ్మణులు, దాసులు, సర్వ వర్ణముల వాళ్ళు, స్త్రీలు, వ్యాధిగ్రస్తులు, పిల్లలు అందరూ కూడా అంటున్నారట, అబ్బబ్బబ్బా ఏమి భోజనం పెట్టారండి, అంత గొప్ప భోజనం అండి, పరమేశ్వరుడు కడుపుకో పరిమితి పెట్టి ఎంత దోషం చేసేశాడండి, ఎంత గొప్పగా ఉందండి భోజనం అని. నాయన ఇంత గొప్ప భోజనం పెట్టావురా, ఆయుష్మాన్ భవ, నీ కోరిక తీరాలి, సంకల్ప సిద్ధిరస్తు అంటున్నారట. ఇంతమంది ఇంత పొంగిపోయేటట్టుగా అన్నం పెట్టడానికి వారసులైన జాతి మనది. ఇవాళ మనకి పిలవడము రాదు, పెట్టడము రాదు. శుభలేఖ వేస్తే సైడ్ హెడ్డింగులు, సుముహూర్తం ఇన్ని గంటలకి, వరుడు బలనది, వధువు బలనది, వేదిక బలనది, విందు రాత్రి 8 గంటల నుండి 9:30 ముందొస్తే పెట్టం, తర్వాత వస్తే ఉండదు. ఏం చేయాలి అంటే నువ్వు వచ్చి తిని వెళ్ళిపో, ఎందుకంటే కడుపుకి అన్నం లేక ఏడుస్తున్నావు కనుక. తప్ప అక్కడ పెళ్లి కొడుకు ఉండడు, పెళ్లి కూతురు ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి అప్పటికి పెళ్లి అవ్వదు, ఇంకా తెల్లవారకట్ట ముహూర్తం. ఇవాళ రోజు సాయంకాలమే వాళ్ళిద్దరూ 2 సింహాసనాల మీద వాడు కొర్రలు సహజ కవచకుండలాలతో పుట్టినట్టు బూట్లేసి కూర్చుంటాడు. మీరెళ్ళి పొరపాటున అక్షత లేచారో, వాడు బూట్లతోటే అలాగే కూర్చుని ఓ చేత్తో ఇలా అంటాడు. వాడికి ఆశీర్వచనం చేయాలి మీరు. వాళ్ళిద్దరు ఇంకా దంపతులు కారు, కన్యాదానం జరగలేదు. ముందే వీళ్ళిద్దరూ కుర్చీల్లో కూర్చుంటే వైదిక నిష్ఠున్న వాళ్ళు ఆశీర్వచనాలు చేయాలి వాళ్ళకి. అసలు పెళ్ళవలేదు, వీడు అన్నం పెడతాడు, ఇది పెడతాడో తెలియదు. పెళ్ళి అయ్యాక అన్నం పెడతారా, పెళ్లికి ముందు అన్నం పెడతారా? పెళ్లికి ముందు అన్నం బంధువులకు పెడతారు, పెళ్ళి అయ్యాక అన్నం అందరికీ పెడతారు, కన్యాదానం చేశారు కాబట్టి. ఏమిటి అన్నం పెట్టడం అంటే, ఎవడి పళ్ళెం వాడు పట్టుకుని భవతి భిక్షాం దేహి అని చెప్పి ఓ టేబుల్ దగ్గరికి వెడితే ఆ టేబుల్ దగ్గర బూట్లు వేసుకుని నిలబడి ఉంటారు వాళ్ళు. వాడు సవ్యసాచిలా రెండు చేతులతోటి, ఈ చేత్తో ఇంత అన్నం, ఈ చేత్తో ఇంత పప్పు, పచ్చిల్లిపాయ ముక్కలతో కాస్త పెరుగు, ఓ ఇంత కూర, మీరు అడుక్కోవాలి అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు ఆ అప్పణం వెయ్యండి. ఆ తర్వాత మీరు ఇలా నిలబడితే బిక్కు బిక్కుమంటూ నించోవాలి, ఎందుకంటే ఎవడిటి నుంచి వచ్చి మీ చేతిని కొడతాడో తెలియదు. మళ్ళీ దాహం వేసిందనుకోండి, ఉల్లిపుర కాగితం లాంటి గ్లాసుల్లో నీళ్లుంటాయి, మీరు ఆర్తితో ఇలా పట్టుకుంటే నొక్కుపోయి నీళ్ళు కింద పడిపోతాయి. మీరు తాగితే ఆ ఎంగిలి నీళ్ళు ఎక్కడ పెట్టాలో తెలియదు. వృద్ధులు ఎక్కడ నిలబడి తినాలో తెలియదు. మళ్ళీ మీకు వెక్కిళ్ళు వస్తే ఎవరిని అడగాలో తెలియదు. మీరు ఇది తిన్నారా, ఇది బాగుందా అని ఎవరు అడగరు. అనాథ శరణాలయంలో గంట కొట్టినట్టు భోజనాలు ఎడుతున్నారు అనేటప్పటికి వెళ్ళి ఒక క్యూలో నిలబడి పళ్ళాలు తీసుకోవాలి. సామంతులు కప్పం కట్టి రసీదు పుచ్చుకున్నట్టు వెళ్ళి మీ పేరు చెప్తే మీ పేరు రాసుకుని మీరు ఇచ్చిన కవర్ తీసుకుంటారు. ఎంత ఇచ్చారని అడుగుతారు. 350 ఇచ్చానండి అంటే కవర్ తీసి ఆయన లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే మీరు 350 116 పెడితే ఆ ఇచ్చిన ఆయన కట్టుకోవాలి, ఆయన తినేశాడు అనుకుంటారు. అందుకని ఆయన లెక్క పెట్టుకుంటాడు, 350 అని 350 అని వేసుకుని మీ పేరు రాసుకుంటాడు. రసీదు ఇవ్వట్లేదు, అదో అదృష్టం. ఇది ఇవాళ మనం చేసేటటువంటి వివాహం, ఇది ఇవాళ మనం పిలిచేటటువంటి ఆహ్వానం, ఇది మనం పెట్టేటటువంటి అన్నం. ఎంత ఘోరమైన స్థితిలోకి మనం జారిపోయామో, ఎటువంటి రామాయణానికి మనం వారసులమో, గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, వచ్చిన వాళ్ళని కింద కూర్చోపెట్టి అన్నం పెట్టడానికి ఓపిక లేని స్థితిలో మనం ఉన్నామా? మనం పెట్టగలం,
మనం ఆ పెట్టడానికి సంకల్పం లేదంతే. శుభలేఖ యథావిధిగా మీరు ఎలా వేశారో అలా మదర్పిత చందన తాంబూలాది అన్నప్పుడు ఒక నలుగురిని పెట్టి సుముహూర్తానికి ముందు చేతికి గంధం రాయించడం కష్టమా? మనం చెయ్యం అంతే, అది కార్డులో ఉంటుంది, మనం చెయ్యం. అంటే నిష్ఠ లేదు, శ్రద్ధ లేదు. శ్రద్ధకి పరాకాష్ఠ శ్రీరామాయణం. మనం ఏ కార్యక్రమం చేసినా ఎంత శ్రద్ధగా చేయవలసి ఉంటుందో మనం చూసుకోవాలి.